ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షులు వరుణ్ కుమార్ పేర్కొన్నారు. జూలై 3వ తేదీన హైదరాబాద్ లో నిర్వహిస్తున్న జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు అని టీఆర్ఎస్ యూత్ విభాగం పట్టణ శాఖ అధ్యక్షులు వరుణ్ కుమార్ పేర్కొన్నారు. దీనికి నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద శనివారం రోజున మోడీ గోబ్యా కంటో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులతో పాటు పలు రకాల పనులకు నిధులు మంజూరు చేయమని ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు అని, ఏం ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని సందర్భంగా వారు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి దొంగల మోట మరి తెలంగాణకు రావడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మరి గత 8 సంవత్సరాల నుంచి తెలంగాణకు ఏం చేయలేని మన ప్రధానమంత్రి గారు ఈరోజు తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతోటి తెలంగాణ ప్రజలను అటు జాతీయ ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్న విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మా తెలంగాణలో ఈరోజు మీటింగ్ పెడుతున్నారు, మరి తెలంగాణ అభివృద్ధి మీరు ఏం చేసిరు, తెలంగాణ అభివృద్ధిలో ఏమైనా పాల్పంచుకున్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి చేస్తున్న అభివృద్ధిని విమర్శించడానికి తప్పితే మీ కార్యవర్గ సమావేశాలు పనికిరావని చెప్పేసి మేము అంటున్నాం. ఒకటి విషయం తెలియజేసుకుంటున్నాం, మరి మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే అంతకుముందు నల్ల చట్టాల పేరుతోటి రైతులను కాల్చి చంపిన చరిత్ర మీది. మొన్నటికి మొన్న యువతను రెచ్చగొట్టి మరి అగ్నిపథ్ పేరుతోటి ఒక విద్యార్థులలో ఆందోళనలు సృష్టించి విద్యార్థుల ప్రాణాలను తీసిన చరిత్ర మీది. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏం చేసిరని చెప్పి మీరు ఈ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీకు తెలంగాణ ప్రజలు నమ్మరు, అటు జాతీయ ప్రజలు కూడా మిమ్మల్ని రాబోయే రోజులలో మరి మీ పార్టీని అణగదొక్కే మొత్తం విచ్ఛిన్నం చేసే విధంగా ఈరోజు చేస్తారని చెప్పేసి నేను విశ్వబ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విశ్వబ్రాహ్మణులు కించపరుస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు పేర్కొన్నారు. శనివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులను కించపరుస్తూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే మంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సందర్భంగా అధ్యక్షుడు చందనగిరి గోపాల్ డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ భవనంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చందనగిరి గోపాల్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీసీ జాతీయ కమిషన్ సభ్యుడైన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ తల్లోజు ఆచారిపై అంచితంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాము అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ఏ విధంగా కూడా పాటుపడిన అధికార పార్టీ నేతలు విశ్వబ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల విశ్వబ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ సమాజం ధర్నాలు రాస్తా రోకోలతో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తుమ్మనపల్లి రమేష్, సుంకోజు రమేష్, సనుగుల రవీందర్, చొప్పతని లక్ష్మణ్, చిలుమల శ్రీనివాస్, రాధాకిషన్, దుంపెట రవి తదితరులు ఉన్నారు. ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం, మరి జిల్లా స్థాయి కమిటీ, మరి జిల్లా కమిటీతో పాటు మండల స్థాయి కార్యవర్గ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో సమావేశం ఉందని మరి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మరి మొన్న ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కల్వకుర్తి నియోజకవర్గంలో మరి అక్కడ ఉన్నటువంటి స్థానికుడు కేంద్ర బీసీ జాతీయ కమిషన్ మెంబర్గా తల్లూజీ ఆచారి గారు మరి పనిచేస్తున్నారు. మరి తను ఉద్దేశించి మరి ఆచారి పప్పుచారి మరి అట్లే గుట్టంగాడు అనే పద్ధతిలో వికృత రూపంలో తన మాటలు తన సంభాషణ కూడా కొనసాగించడం జరిగింది.
मरी వెంటనే మేము కేటీఆర్ గారికి చెప్పడం జరుగుతుంది అయ్యా మరి విశ్వబ్రహ్మణ లేదే ఇవల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గాని తెలంగాణ రాష్ట్ర మరో ఉద్యమం గాని ఇవల శ్రీకాంత చారి మరి మరణం మరి అట్లనే జయశంకర్ సారు పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసినటువంటి మహాయోధుడు అట్లాంటి వంశీయుల్ని నువ్వు దుర్భాషలా ఆడడం సరైంది కాదని మా జిల్లా కమిటీ నుంచి విశ్వబ్రహ్మణ సంఘం నుంచి సీరియస్ గా ఖండిస్తున్నాం మరి ఎంటనే ఏదైతే తల్లోజీ ఆచార్య గారికి మరి బైరంగంగా క్షమాపణ చెప్తూ అట్లనే రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రహ్మణ జాతి కూడా తమరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లనే మరి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలు పాలకులుగా ఉండి కూడా మీరు ఇంతవరకు కూడా విశ్వబ్రహ్మణ జాతి దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు మా విశ్వకర్మలు ఉంటారు ఇవల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు మరి అప్పుడు మీకు ఒకవేళ ఏదైతే ఈ తెలంగాణ ప్రజల మీద మా విశ్వకర్మ జాతి మీద ప్రేమ ఉన్నట్టుంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే మాకు వెంటనే మా సంక్షేమానికి కూడా మా వాటా ప్రకారం మాకు వచ్చే నిధులు మీరు వెంటనే మీరు ఎందుకంటే మంజూరు చేస్తూ ప్రకటించాలని మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మిమ్మల్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యులందరం కలిసి మొన్న జరిగిన మీటింగ్లో గౌరవనీయులు మంత్రి కేటీ రామారావు గారు పక్షారు అనడం చాలా బాధాకరం మరియు కొట్టంగాళన బాధాకరం విశ్వబ్రహ్మణను ఈ రకంగా కించపరగకుండా దయచేసి ఆ మాటలను వెనక తీసుకోవాలని మేము కోరుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో హైదరాబాద్లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి అని బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మేటలో మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ నిస్సిగ్గుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్న విషయం కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ వస్తే అంటే ఇంటికి అతిథులు వస్తే ఏ రకంగా గౌరవించాలో కూడా ఒక సామాన్యునికి తెలుసు. మరి ఆ గౌరవం ఎవరికి ఇవ్వాలో కూడా మన చిన్న దొరకు కేటీఆర్ తెలుస్తలేదు. నిన్న చెప్తున్నాడు ఆవో సీఖో, ఆవో ధేకో సీఖో అంట, కొత్త భాష పెట్టున్నాయి. ఇట్లా అత్తరును వద్దని అత్తరు. ఈ తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కనుక డిఫరెంట్ అత్తరును వద్దని అత్తరు. ఆ దమ్మ దగ్గర ఉంది ధేకో అట. ఏం ధేకాలే? మరి ధేకో సీఖో ఏంది? మీ నాయన లెక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ లెక్క నీ బిడ్డ లెక్క పూర్తి అవినీతిమయం చేయన్నా? ఏం చూడాలి, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి? ప్రాజెక్టుల పేరు మీద ఏ రకంగా సంపాదించడం నీ దగ్గర చూసి నేర్చుకోవాలా? ఇప్పుడు కుటుంబ పాలన ఏ రకంగా ఉన్నది? కేవలం కుటుంబం కోసం మనం బతకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి నేర్పుతావా? ముందుగా దానికి సమాధానం చెప్పాలి. ప్రశ్నించే గొంతుకలను అలగదొక్కడానికే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు కెకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల గొంతులు నక్కడానికి అక్రమ కేసులు పెడుతూ మంత్రి కేటీఆర్ దిగజారుడు పనులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలానికి 30 పడగల ఆసుపత్రి ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ది పనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాలరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం మీద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ళ విజయ్, రమ్యా నరేష్ తదితరులు కూడా దీక్షల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలకు పదవీ వ్యామోహం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల వల్లనే పోతుగల్ రోడ్డు, డిగ్రీ కళాశాల ఏర్పాటు అయిందని, మండల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్రా రాములు, ఎల్లరెడ్డిపేట మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, నేతలు ఊరగడ్డ తిరుపతి, బాలరెడ్డి, రాజు, రామరెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి కేటీఆర్ గారు 30 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి ఇంతవరకు
దాని అతి గతి లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ అమర లీలా దీక్ష కూర్చోవడం జరిగింది. దానికి ఎంపీటీసీ శ్రీనివాస్, మహేష్, హరీష్, విజయ్ వాళ్ళందరినీ నలుగురిని ఇప్పుడే దీక్షకు శిబిరాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఒక మంత్రి హోదాలో ఉండి ఈ నియోజకవర్గంలో గత 8-9 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, ఇక్కడ కనీస సౌకర్యం హాస్పిటల్ ఇది మండల మండల హెడ్ క్వార్టర్లో ప్రతి నియోజకవర్గంలో మండల మండల హెడ్ క్వార్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో దాన్ని మర్చిపోయి ఇలా వాగ్దానాలే చేసి దాన్ని మర్చిపోయిన మంత్రి గారికి వారికి కనువిప్పు కలగాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక శాస్త్రం ఉండేది, ఓడదాకా ఓడదాడదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప అని. కానీ ఇలా కేటీఆర్ గారు వైఖరి ఎట్లుందా అంటే, ఓట్లు అయిపోయేదాక ఓట మల్లప్ప, ఓట్లు అయిన తర్వాత బూడ మల్లప్ప అనే విధంగా మొన్న మాట్లాడినట్టు ఇక్కడ బొంగుగాళ్ళు గింగుగాళ్ళు అని. అంటే ఓ గుట్టంగాళ్ళు అంటే కేసీఆర్ గారు వైఖరి ఎట్లున్నాయా అంటే, కేవలం ఓట్ల పాపం ఎక్కేంత వరకు రాజకీయ పిచ్చగాళ్ళు కూడా వచ్చినట్టు వచ్చి అనేకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు మేము ఇచ్చినామని చెప్పలే. కేటీఆర్ గారు స్వయంగా వారే ఒక ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ ఎన్నికల హామీ పత్రాల్లో అనేకమైన హెడ్డింగ్స్ మీద గ్రామీణాభివృద్ధి, క్రీడారంగం, దానిలో ఏం పొడుస్తా, ఇతర రంగాల కృషి అన్నేం బీక్తా, అనేకమైన హామీలు కురిపించి రాజకీయ పిచ్చగారి మీదకి వచ్చి ఓట్లు పిచ్చబెట్టుకున్న వ్యక్తి వల్ల మీ అందరికీ కూడా తెలిసి ఇవాళ ఆ ఓట్లను ఏదైతే మేము ఎలక్షన్లు కూడా హామీలు ఇచ్చినవో ఆ హామీలను నెరవేర్చయ్యాను మర్చిపోయినావు, ఇవాళ మంచిగా పదవులు అనుభవిస్తూ ఆ పదవుల మజాలో మమ్మల్ని మర్చిపోయినావు నువ్వు, ప్రతిపక్షాలుగా మా బాధ్యత మేము వాటిని నెరవేర్చాలని మీ దృష్టికి తీసుకొస్తామంటే పోలీసు పహారాలను వస్తుంది. ఎవరైనా మంత్రి అనేటోడు కానీ, ఒక ప్రజాప్రతినిధి అనేటోడు కానీ తన కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉండడానికి, ప్రజలతో ఉండడానికి రావాలి. కానీ ఈయనట్లు వస్తాడయ్యా అంటే ప్రశ్నించే గొంతులందరినీ కూడా ఇవాళ ముందుగానే పోలీసు హక్కును అరెస్ట్ చేస్తాను. ఇలా ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను అన్నింటిని కూడా కాలరాసి వ్యవస్థలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి ఇవాళ ప్రశ్నించే వారిపైన ఇవాళ కేసులు పెట్టిస్తారట. ఇలా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయించే పరిస్థితి, ఒక స్థితికి దిగదారిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి హయాంని చెప్పక తప్పది. వాళ్ళ ఇలా చెప్తున్న అదే సిరిసిల్ల ప్రజలు ఇచ్చిన మాటలు తప్పితే సిరిసిల్ల పొలిమేరల దాకా తరిమి కొట్టే గుణం కూడా, సాహసం కూడా సిరిసిల్ల ప్రజలకు ఉందని చెప్పాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇవాళ మాటలిచ్చి ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బూడమల్లప్ప అనే సందంగా వివరిస్తే, చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలను జిల్లా పరిషత్ నిధులతో అభివృద్ధి పరుస్తానని జడ్పీటీసీ నాగర్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రోజున మండలంలోని రామన్నపేట గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 1,00,000 రూపాయలతో నిర్మించనున్న హైమాస్ లైట్ల ఏర్పాటు పనులకు ఆయన సర్పంచ్ అంజయ్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలను తన వంతుగా అభివృద్ధి పరుస్తాను అని జడ్పీటీసీ నాగర్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నపేట గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 1,00,000 రూపాయలతో ఏర్పాటు చేసే హైమాస్ లైట్ల ఏర్పాటు పనులకు స్థానిక సర్పంచ్ అంజయ్యతో కలిసి భూమి పూజ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి అన్నారు. ఈ సందర్భంగా నిధుల మంజూరికి కృషి చేసిన జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు చందుర్తి మండల రామన్నపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో పెద్దలు, జిల్లా పరిషత్ సభ్యులు జడ్పీటీసీ నాగం కుమార్ అన్న గారి 15th ఫైనల్స్ నిధుల నుండి ఐమాక్స్ లైటు మంజూరు చేయడం జరిగింది. మేము అడగగానే రామన్నపేట గ్రామానికి ఐమాక్స్ లైట్ మంజూరు చేసిన
జడ్పీటీసీ కుమారన్న గారికి మా పక్షాన మరియు గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా మన గ్రామానికి అన్ని విధాల ఈ లైట్ తో పాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు మా రామన్నపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద ఐమాక్స్ లైట్ భూమి పూజ చేసుకోవడం జరిగింది జడ్పీ నిధుల నుంచి జడ్పీటీసీ నాగకుమారన్న గారు మా ఊరికి కేటాయించినందుకు మరి నాగకుమారన్నకు మరియు జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టే కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరే క్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా ముందు కూడా వారి నిధుల నుంచి మాకు స్కూల్కు సంబంధించిన ఒక అడిషనల్ రూమ్ కావాలి ఇంకా కొన్ని ఏదైతే ఆ జడ్పీటీ స్పోట కింద వస్తాయో మాకు కూడా ఇలాగనే సహకరించాలని అన్న కూడా మేము ఆ గ్రామం తరఫున సహకరిస్తామని ఇటు కార్యక్రమానికి వచ్చి భూమి పూజకు పాల్గొన్నందుకు రమేష్ అన్నకు మరియు నాగకుమార్ అన్న మరి మిగతా ప్రజాపతిని అందరి చందుర్తి మండలం చెందినటువంటి రామన్నపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరవ సర్పంచ్ అంజన్న గారి నేతృత్వంలో ఈరోజు జిల్లా పరిషత్ నిధుల నుంచి 1 లక్ష రూపాయల గల ఐఎంఎస్ లైట్ను భూమి పూజ చేయడం ఈ కార్యక్రమంలో భాగస్వామి గౌరవ ఎంపీటీసీ వరద దేవస్వామి గారు సీనియర్ నాయకులు బైరుగొండ రమేష్ అన్న గారు మాజీ సర్పంచ్ కళ్యాణి కనకరాజు గారు పులి సత్యన్న గారు ఈ గ్రామానికి చెందిన అనేక మంది ఉప సర్పంచ్ గారు ఉన్నారు దేవన్న గారు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు నగేష్ గారు ఉన్నారు అజయ్ గారు అనేక మంది పెద్దలు ఈ గ్రామానికి చెందినటువంటి పెద్ద మనుషులందరి సమక్షంలో వివిధ హోదాలున్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులందరూ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం అందరికీ భాగస్వామి కావడం నిజంగా వారందరికీ పేరు పేరిన ఈ ప్రాంగ్ ఇంత చక్కటి కార్యక్రమంలో భాగస్వామి మరొకసారి మీ అందరికీ ఉదయపడి నమస్కరిస్తూ ఈ ఐఎంఎస్ జిల్లా పరిషత్ నుంచి వచ్చినందుకు మాకు మాతో పాటు మాకు సహకరించిన గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారు కావచ్చు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ నల్లగొండ అన్నారావుడి గారు కావచ్చు గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు కావచ్చు వారందరికీ ఉదయపడినటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయం వెళ్తూ ధర్నా చేపట్టి అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర బాలికల విభాగం కన్వీనర్ పూజతో పాటు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించి అనంతరం ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న కనీసం విద్యార్థులకు చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదు. పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఎలా చదువుతారని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు 2 జతల యూనిఫామ్స్ రావాలి, యూనిఫామ్స్ కూడా ఇవ్వడం లేదు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదు, నాణ్యమైన భోజనం పెట్టాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న హెచ్ఎస్ పోస్టులను ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి, ఆట వస్తువులను కొనుగోలు చేసి పీటీ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్కావెంజర్స్ కానీ మూత్రశాలలు కానీ సరిపడని లేవు, అవన్నీ నిర్మించాలని చెప్పేసి ఈ రోజు మేము ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. నా పేరు పూజ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. మరి పాఠశాలలు ప్రారంభ 20 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా కనీసం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు రాలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యూనిఫామ్లు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. తద్వారా పాత యూనిఫామ్లు నేర్చుకున్న విద్యార్థులు పాఠశాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరోవైపు కరోనా అనంతరం పాఠశాలలు ప్రారంభమైన తర్వాత చాలా మంది విద్యార్థులు కూడా వివిధ ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా గణనీయంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతా ఉంది. మరి దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైతా ఉంది. కాబట్టి మరి వెంటనే భర్తీ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి పాఠశాలలో ప్రధానంగా అన్నిటిని క్షేత్ర స్థాయిలో చూసేది మండల విద్యాధికారి ఎంఈఓనే. మరి ప్రధానంగా రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడం వల్ల ప్రతి పాఠశాల పర్యవేక్షణ అనేటువంటి చాలా లోపం జరుగుతుంది. మరి ఎంఈఓను తక్షణమే ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓను కేటాయించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఊరు మనబడి ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాఠశాలను కూడా ఆ జాబితాలో చేర్చి నిధులు కేటాయించి ప్రతి పాఠశాలను కూడా మన ఊరు మనబడి పథకం కింద అభివృద్ధి చేసినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా పాఠశాలలో పరిశుభ్రత వైపు కరోనాలో ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మరి స్క్రావెంజర్ లేకపోవడం వల్ల స్వచ్ఛ కార్మికులు లేకపోవడం వల్ల మరి పాఠశాల అనేటువంటి పరిశుభ్రంగా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి తక్షణమే స్వచ్ఛ కార్మికులను కూడా ప్రతి ఒక్క పాఠశాలలో కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి భోజనం అందించాలంటే మరి మధ్యాహ్న భోజనకు సంబంధించినటువంటి నిధులు పెంచాలి. ఆ నిధులు పెంచినప్పుడు మాత్రమే విద్యార్థులకు మెను ప్రకారము నాణ్యమైనటువంటి ఫుడ్ అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారం అందుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజనం నిధులు కేటాయించి పౌష్టికాహారం విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఇవన్నీ సమస్యల మీద స్థానిక ఎంఈఓ కార్యాలయము ధర్నా నిర్వహించి అనంతరం ఇంటి పత్రం ఇవ్వడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించిన ఏళ్ల భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐగా ఇంకా రానున్న కాలంలో జిల్లాలో ఒక బలమైన నిర్మాణ ఉద్యమాన్ని ఈ జిల్లాలో మేము ఎస్ఎఫ్ఐగా నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి అని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని గుండన్నపల్లి గ్రామంలో శనివారం రోజున ప్రత్యేకంగా ఇంటింటికి తిరుగుతూ పరిశీలించి పరిసరాలను కూడా ఆయన శుభ్రం చేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి అని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు బోయినపల్లి మండలం గుండన్నపల్లి ప్రజలకు సూచించారు. గుండన్నపల్లి గ్రామంలో శనివారం రోజున వైద్యాధికారి సుమన్ మోహన్ రావు స్థానిక వైద్య సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక ఇండ్ల ముందు నిల్వ ఉన్న నీటి గోళాలను తొలగించడమే కాకుండా దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుత సీజన్లో సోకే మలేరియా డెంగ్యూ బారిన పడకుండా వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్య ఉండాలని కోరుతూ ప్రతి మంగళ సోమవారాల్లో డ్రై డే పాటించాలని తెలిపారు. ఆయన వెంట వైద్యాధికారి అభినయ, సిహెచ్ఓ శశికుమార్, కార్యదర్శి జాఫర్, కొప్పుల స్వామి తదితరులు ఉన్నారు. ఇలా డెంగ్యూ లార్వా తయారైతుంది మనకు ఖచ్చితంగా. ఎప్పటి మీరు ఫాలో చేయాలి. డైలీ రిపోర్ట్ ఏంటంటే మీరు డైలీ రిపోర్ట్ తీసుకోండి. ఎన్ని హౌజెస్ విజిట్ చేసేవాడు, ఎన్ని సైట్స్ కంటైనర్ సైట్స్ అన్ని డివాల్టింగ్ చేసేవాడు, ఫైట్స్ ఉంటుందా, ఇది అనవసరంగా నీళ్ళు నిల్వ పెట్టుకోవద్దు, నీళ్ళు తీసేయాలి అని మనకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఆటోమేటిక్గా ఇట్స్ రెవల్యూషన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలోని గుండన్నపల్లి గ్రామాన్ని మాన్సూన్ ప్రిపేర్నెస్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది. నాయపడి సర్పంచ్ గారు మరియు దాదాపు మేము ఒక 20 నుంచి 25 ఇళ్ళు తిరగడం జరిగింది. మేము ఐడెంటిఫై చేసింది దాదాపు ఒక 7-8 లార్వల్ సైట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఒకటే, రానున్నది ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షాకాలం కాబట్టి, కృత్రిమంగా నిలిచి ఉన్న నీళ్ళలో దోమ తయారవుతుంది కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీరు వాడుకోలో లేని గోళాలను అనవసరంగా మీరు వర్షపు నీళ్లతో నింపుకొని దోమలు తయారు చేసుకోకుండా అవసరం లేకుండా బోర్లు ఇచ్చి పెట్టండి.
లేదంటే సంప్స్ కానీ ట్యాంక్స్ కానీ మీ అవసరానికి వాడుకునే నీళ్ళకు సంబంధించిన కుండలు కుండీలను కానీ రెగ్యులర్గా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ బ్లీచింగ్ చేసి డ్రై అయిన తర్వాత నీళ్ళు నింపుకోండి. మరి సిబ్బందికి కూడా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం మంగళవారం శుక్రవారం డ్రైడే ఫ్రైడే అంటే ఇప్పుడు మేము చేసింది అదే కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి వాటర్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేసి డీవాటరింగ్ అంటే ఎన్లోతో లార్వా ఐడెంటిఫై చేస్తాం వాటిని ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది. సో దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండి దోమల బారి పడకుండా ఉండాలని కోరుకుంటూ రానున్న కాలం డెంగ్యూ సీజన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో డిసెంబర్ వరకు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మా సిబ్బందికి అందరికి సహకరించి బోయినపల్లి మండలంలోని కొత్తపేట వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం రోజున స్థానిక శాసనసభ్యులు సుంకె రవిశంకర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారి ఇంటికి వెళ్లి మరీ చెక్కులను అందజేసిన సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ పేదింటి యువతుల పెళ్లి సందర్భంగా కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప వరంలా మారింది అని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కత్తిరపాక కొండయ్యతో పాటు సెస్ డైరెక్టర్ మెడిదూర మల్లేశం, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు ఉన్నారు. వెరీ గుడ్. ఎన్ని రోజులు పెళ్ళి అయ్యి? ఏడాది అయిపోయిందా? మనకు ఆర్డీఓ చేంజ్ అవ్వట్లా, చిరవేణి డివిజన్ చేంజ్ అవ్వట్లా కొంత ఆలస్యం. మీ సార్ని అడిగినట్టు చెప్పమ్మా. మరి ఇప్పుడు ఈ చెక్కి 100,000 రూపాయలు ఇస్తున్నావు కదా, మమ్మీకి ఇవ్వాలా మీకా? అందుకేనా? బిడ్డకి ఇస్తావని మేము ఉంచుకుంటామమ్మా. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. అమ్మా ఇది సార్ని మర్చిపోవద్దు. ఎవరి సార్? కేసీఆర్ మర్చిపోవద్దు. వీళ్ళందరూ మాట్లాడడం ఏం అవసరం లేదు. కేసీఆర్ గారు 100,000 రూపాయల కట్నం పంపారు. ఎవరికి ఇచ్చారు? పిల్లలు పక్కనే ఏం చేశారు? అల్లుడు సాఫ్ట్వేర్ బిడ్డ అల్లుడు ఈ మధ్యలో వచ్చిపోయిందా? నిన్ననే పోయిందా? మళ్ళా సార్ వచ్చినప్పుడు ఎక్కడే సార్ అడిగినట్టు నేను అడిగి అని చెప్పాను. మేము ఇంటికి వస్తున్నా, చెల్లెలు ఇంటికి పోతున్నా అని చెప్పిన. వచ్చేటప్పుడు ఇంటి కడుతుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చేసిందంటే మా ఆవిడ మీకోసం ఒక చిన్న చెరువు కానుక ఒక చీర పంపింది. ఇది మీకే బిడ్డ కాదు. జై తెలంగాణ. అది తీసుకో. అర్బన్ ప్రకారం చేయాల్సింది ఏరియాలు కప్పు కప్పే మంచి కూడా చెప్పకు రాగలేదు. బాగా పట్టుకో తువాల పట్టుకోండి. ఇక్కడ చూడండి బాబాకి. మాట్లాడుతున్నాం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి మళ్ళీ ఎలాంటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.